హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి వ్లాగ్స్. నేను వచ్చేసాను మీ ముందుకి ఒక మంచి రెసిపీతో అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను చేస్తున్నాను బెండకాయ పులుసు. అంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను వచ్చేసి ఎగ్స్ అవన్నీ ఎగ్స్ 4 eggs తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకో నాకు ఎగ్స్ ఉడకబెట్టడం అసలు ఎప్పుడు కరెక్ట్గా రాదు. సో నేను ఇప్పుడు ఎగ్స్ ఉడకబెట్టాను, అవి పొట్టి తీసేసాను, అవి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఫ్రై చేసుకుంటే బెండకాయ పులుసుకి చాలా చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఈసారి ట్రై చేయండి. ఈ విధంగా బెండకాయ పులుసులో ఎగ్స్ వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. అండ్ ఈ సమ్మర్లో ఇప్పుడు మనకి ఎక్కువగా పులుసులు చారులు ఇలానే తినబుద్ది అవుతుంది కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఎగ్స్ ఫ్రై చేసేసుకుంటున్నాను, అవి అయిపోయినాయి, ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ వచ్చేసి 1/4 kg కంటే ఎక్కువగానే తీసుకున్నాను బెండకాయలు వచ్చేసి, ఎందుకంటే మనకి అవి తినేటప్పుడు కొంచెం మంచిగా చాలా పుల్ల పుల్లగా అనిపిస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి. సో మీరు కర్రీ చేసుకునే ముందు గుడ్లు ఉడకబెట్టుకునేటప్పుడే కొంచెం చింతపండు కూడా నానపెట్టి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ కర్రీకి సరిపడా చింతపండు కూడా నానపెట్టి పెట్టుకోండి. నేను ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ ఫ్రై చేశాను కదా, సేమ్ అదే ఆయిల్లో నేను ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఈ కర్రీకి ఆయిల్ తక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం బెండకాయలు కూడా వేసేసుకుందాము. కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను, అంటే ఎగ్స్ బాయిల్ చేశాను కదా, మళ్ళీ కర్రీకి సరిపోతుందో లేదో పసుపు అనేసి మళ్ళీ యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇదిగో చూసారా బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఆ బెండకాయలు ఇందులో యాడ్ చేసేసుకుంటున్నానండి. చాలా చాలా బాగుంటుంది కర్రీ, ఖచ్చితంగా ట్రై చేయండి. మీరేం చేసుకుంటున్నారు, ఏం వెరైటీస్ చేసుకుంటున్నారు, మీరే స్టైల్లో కర్రీస్ చేస్తారనేది నాకు ఖచ్చితంగా తెలపండి కామెంట్ సెక్షన్లో. నేను కూడా మీరు ఎలా చేస్తారో అలాగా నేను కూడా ట్రై చేశాను అన్నమాట. ఒకరికి తెలిసింది ఒకరు అలా ట్రై చేసుకుంటే బాగుంటుంది కదా. సో ఇప్పుడు కొంచెం మగ్గుతాయి, మనం మూత పెట్టేసి ఒక 5 minutes అలా వదిలేద్దాం. చూసారా ఇవి ఇప్పుడు ఎంత బాగా మగ్గిపోయాయో. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇవి మగ్గుతున్నాయి కదా, ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇప్పుడు కారం యాడ్ చేసేసుకుంటున్నాను. 1 2 spoons నేను కారం వేసుకునే స్పూన్ ఉంటుంది కదా, దాంతో ఫుల్గా 2 spoons వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది పులుసు కాబట్టి చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది మనకి. ఇదిగో చూసారా కారం వేసుకున్నాను. ఇందులో నేను రాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు తెలిసిందే కదా రసంకి, పప్పుకి ఇలాగ పులుసులు చేసేటప్పుడు నేను ఎక్కువగా దొడ్డుప్పి యూజ్ చేస్తాను. ఖచ్చితంగా తెచ్చిపెట్టుకుంటానమాట. నేను ధనియాల పొడి యాడ్ చేశాను 1 teaspoon. అందులోకి ఇప్పుడు ధనియాల పొడి, జీర పొడి అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు నేను చేసుకోవాలి. నేను అవి చేసుకునేటప్పుడు మళ్ళీ నేను మీకు షేర్ చేస్తాను ఎలా చేసుకుంటాను ఏంటి అన్నది. ఇందులో వచ్చి జీలకర్ర పొడి కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇవి కొంచెం మంచిగా కలుపుకుందాం. మనం కలుపుకుని 2 నిమిషాలు ఉంచుకుంటే మనకి కారం ఇవన్నీ పచ్చివాసన పోతాయి కదా. పోయిన తర్వాత మనం ఇందులో చింతపండు పులుసు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా యమ్మీగా ఉంటుంది. ఇదిగో చూసారా, యాక్చువల్గా నేను ఈరోజు వడియాలు కూడా పెట్టాను అన్నంతో. లేట్ నైట్ అన్నం మిగిలిపోతుంది కదా ఫ్రెండ్స్, మనకు ఒక్కొక్కసారి మనం తినడం వల్లను లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు డ్రాప్ అవ్వడం వల్లనో అన్నం మిగిలిపోతుంది కదా. అన్నంని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసేసుకోండి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు అందులో వేసి గ్రైండ్ చేసేసి మనం జంతికలు చేసుకునే మురుకులు చేసుకునే గొట్టం ఉంటుంది కదా, అందులో వేసుకుని వడియాల్లో పెట్టుకోవచ్చు. నేను వడియాలు పెట్టాను, పెట్టేటప్పుడు నేను చూపించలేదు ఎందుకంటే చాలా టూ మచ్ హారబుల్ ఎండ్ ఉంది. అందుకనే నేను ఆ ఎండలో వీడియో తీయలేక పెట్టలేదన్నమాట. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా వడియాలు ఇలా ఏ ఒకటి సంథింగ్ పెట్టుకుంటూనే ఉండాలి. అండ్ చింతపండు పులుసు వేసేసుకున్నాను. ఇప్పుడు పెట్టుకుని మూత పెట్టుకుని బాగా మనకి 1-10 నిమిషాలు మరిగేంత వరకు ఉంచుకుని తర్వాత మనం ఈ గుడ్లు ఇందులో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. యమ్మీ యమ్మీ బెండకాయ పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి.
ఫ్రైలు కాకుండా ఇలా పులుసులు కూడా మనం అప్పుడప్పుడు ట్రై చేయాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అవన్నీ నేను బేసన్లో వాటర్ వేసుకుని అందులో సాల్ట్ వేసుకుని అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి చేశాను ఫ్రెండ్స్, అది కూడా షేర్ చేశాను, జస్ట్ చిన్న క్లిప్. ఇంకా చూసే మిల్ మేకర్ కర్రీ అండ్ వేడివేడి పూరి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.